మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 77వ జయంతి పురస్కరించుకొని సికింద్రాబాద్ అడ్డగుట్ట కాంగ్రెస్ పార్టీ యువ నాయకుల ఆధ్వర్యంలో ఉదయం అడ్డగుట్ట చౌరస్తాలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదాం సుజన్ కుమార్ ఆధ్వర్యంలో అడ్డగుట్ట డి సెక్షన్ కమ్యూనిటీ హాల్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రక్తదాన శిబిరం నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 5వ వార్డు పరిధిలోని ఈస్ట్ మారడపల్లి గాంధీనగర్ బస్టాప్ మెయిన్ రోడ్డులో ఉన్న బస్టాప్ గత కొన్ని సంవత్సరాలుగా శిథిలావస్థకు చేరుకోవడంతో మహిళలు పిల్లలు ఎంతో అవస్థ పడుతున్నారని, ఎండాకాలం ఎండడం వానాకాలం తడవడం జరుగుతుందని ఎంతో మంది నాయకులు అధికారులు చెప్పినా సమస్య పరిష్కారం కాకపోవడంతో చివరకు సమస్య ప్రముఖ సామాజిక కార్యకర్త కంటోన్మెంట్ ట్రబుల్ షూటర్ తేలుకుంట సతీష్ గుప్తా దృష్టికి బస్తీవాసులు తీసుకురావడం జరిగిందని, కనీసం కుర్చీలు కూర్చునేందుకు లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేసినట్లు బస్తీవాసులు తెలిపారు. వెంటనే స్పందించిన సతీష్ గుప్తా శిథిలావస్థకు చేరిన బస్టాప్ను కొత్త బస్టాపు నిర్మించే విధంగా కృషి చేస్తానని బస్తీవాసులకు హామీ ఇచ్చినట్లు సతీష్ గుప్తా తెలిపారు. కానీ ఇక్కడ బస్ షెల్టర్ లేదు, బస్సు తడిచిపోతుంది, లేడీస్ కానీ జెంట్స్ కానీ నిలబడి చాలా కష్టమవుతుంది. ఇళ్ళకి వానకి ఖర్చు చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజలందరూ కూడా. వెంటనే కంటోన్మెంట్ అధికారులు ఇక్కడ బస్ షెల్టర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. పోచమ్మ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన బిఎన్ శ్రీనివాస్ వరలక్ష్మి పూజ పురస్కరించుకొని శుక్రవారం నాడు మాంకాలి జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ కంటోన్మెంట్ బాపూజీ నగర్ పోచమ్మ దేవాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంపన్న విద్యావతి, బీజేపీ నాయకులు శంకర్ బండి, రాజు తదితరులు పాల్గొన్నారు. మొహరం సందర్భంగా కంటోన్మెంట్లోని అషుర్ ఖానా 2వ వార్డు గన్ బజార్ రసూల్పుర పీర్లను దర్శించుకున్న బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీధర్ శ్రీనివాస్, డైరెక్టర్లతో పాటు దేవులపల్లి శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుమార్ ముదిరాజ్, రాజీవ్, కాసిం, ఉస్మాన్, ఇలాస్ బే, తబ్రేజ్, ఇమ్రాన్, ముజీద్, గోరా తదితరులు హాజరయ్యారు.